అస్య హరిమర్కడ మర్కట ఏ నమః స్వాహా. తయో విగుం తదిష్టమే పంచ విగుం తదిష్టమే దత్త విగుం తదిష్టమే నవ విగుం తదిష్టమే ఏకత్ విగుం తత్తమే త్రయత్ విగుం తత్తమే. సురేష్ నామదేశ్య వసంత నామదేవ్యా మధురిమా శ్రీకర్ సకుటుంబానాంతత కౌండిన్య మహామణి గోత్రోద్భవస్య గంగారామదేశ్య జమున మహేష్ స్వాతినాంనేం సకుటుంబానాంతత క్షేమస్థైర్యధైర్య విజయ అభయారుగారోగ్య ఐశ్వర్యాభివృద్ధ్యర్థం శ్రీ నాగముని లింగేశ్వర దేవత సంతాన నాగ దేవత మహాశక్తి స్వరూపిణి దేవత నమస్తి. అదా శ్రీచక్ర సర్వతోభద్రమంట పరిష్టాన యాగశాల దేవత ఆవాది సర్వదేవత మహాపూజాంచకరిష్యే. ఓం సద్గురు రూపాయ విద్మహే జ్ఞానప్రదాయ దీమహే తన్నో మణీశ్వర ప్రచోదయాత్. నాగముని లింగేశ్వర దేవతాభ్యం త్రిమాత్రే నమో నమః. బృహస్పతి ప్రసూతాస్థాన మంసం తగుం అసహం ఓల నారీకేల ప్రళహం ఓం తత్సం యోరావృణీమే ధాతుం యజ్ఞాయ ధాతుం యజ్ఞపతే దైవీ స్వస్తిరస్థున స్వస్తిర్మానుషేభ్య ఊర్ధ్వం జగాతు భేషజం శర్మాస్తు త్రిపదే పంచఫలలో ఉండి తీసుకోండి. ఓం శ్రీయే శివే సర్వార్థసాధికే శరణ్యే త్రింబకే శరదోవర్ధమానం నిత్యవిరుగమ శరమంతం భవతి
శతమైశ్వర్యం భవతి. శతమితి శతం దీర్ఘమాయుః. ఓం శ్రీ మహా సంపూర్ణ అనుగ్రహ సిద్ధ్యర్థం. సనాతన గుట్ట అంటారు, మన గుట్ట చాలా శక్తివంతం. ఇక్కడ ఎందరో మునులు ఋషులు నాటి నుండి నేటి వరకు కూడా తపస్సు చేస్తూ ఉంటారండి. ఇప్పుడు కూడా గుడిలో ఉన్నారా అంటే ఉండే ఉంటారు. సూక్ష్మ శరీరం స్వామి యొక్క నామే శ్రీ నాగముని లింగేశ్వర స్వామి. ఇక్కడ యంత్రస్థాపన, విగ్రహస్థాపన, సంతాన నాగదేవత, నవగ్రహ, ఆంజనేయ స్వామి ప్రతిష్ట, నాగముని దేవత ప్రతిష్ట కార్యక్రమం జరిగి ఉన్నది. ప్రధాన అర్చక స్వాముల వారు మరియు గుగ్గిల మహేష్ శాస్త్రి గారు ప్రధాన ఆచార్యులుగా, దేవాలయ అర్చక స్వాములుగా ఈ యొక్క కార్యక్రమాన్ని నిర్వహిస్తూ మరియు దేవాలయాన్ని చాలా అభివృద్ధి పదంలో తీసుకువస్తూ ఈ కార్తీక మాసము శుభప్రదమైనటువంటి ఈ శుక్రవారం రోజున దశమి రోజున ప్రతిష్ట కార్యక్రమం నిర్వహించారు. మరియు ఇప్పుడు యజ్ఞ కార్యక్రమం పూర్ణావతి కార్యక్రమం చివరగా జరుగుతున్నది. లోపల స్వామివారిని దర్శించి అక్కడ తీర్థప్రసాదం తీసుకోవాలి. శతమానం భవతి శతాయ పురుషేంద్రియ ఆయుషేంద్రియ ప్రతిష్ఠతి. మన అతిశీపుర గ్రామ సర్పంచు, ఉప సర్పంచు, గ్రామస్థులు, గ్రామ పెద్దలు అందరూ కూడా వచ్చినటువంటి మన యొక్క అతిథులకు సన్మాన కార్యక్రమాన్ని ఇచ్చినటువంటి మన ముఖ్య అతిథులకు మరియు చక్కగా జరిపించి స్వామి అనుగ్రహాన్ని పొంది ఉన్నారు వారికి మరియు అమ్మవారి యొక్క స్వామి వారి యొక్క వస్త్రములను అందజేస్తూ ఉన్నారు. సన్మానించవలసిందిగా కోరుచున్నాము. చాలా ఒక్కొక్కరు ఇప్పారు శతమానం భవతి సెల్ ఫోన్ కొంచెం విద్యావనం దైవావనం లక్ష్మీ నమస్తే భగవన్ విశ్వేశ్వరాయ మహాదేవాయ త్రయంబకుమారనామదేయస్య ధర్మపత్ని రాధికా నామదేయస్య ఆర్థికా నామదేయస్య రాజీవ నామదేయస్య సహా కుటుంబానాం పశ్చిమగోత్రోద్భవస్య నామదేయస్య సురేష్ నామదేయస్య ధర్మపత్ని వసంత నామదేయస్య మధురిమ నామదేయస్య శ్రీకర నామదేయస్య సహా కుటుంబానాం కౌండిన్య గోత్రోద్భవ నామదేయస్య మమానందరు సహా కుటుంబానాం క్షేమ స్థైర్య ధైర్య వీర విజయ అభయార్థం శతమానం భవతి శతాయు శతేంద్రియ ఆయుషేంద్రియ ప్రతిష్టతే సర్వమంగళాని భవంతో భ్రమంతో శతమానం భవతి అనుకుంటున్నారు. దీర్ఘాయుష్మాన్ భవ వంశాభివృద్ధిరస్తు వర్షశత సంపూర్ణాభివృద్ధిరస్తు. ఓం శతమానం భవతి శతాయు పురుషేంద్రియ ఆయుషేంద్రియ ప్రతిష్టతే దీర్ఘాయుష్మాన్ భవ వంశాభివృద్ధిరస్తు తదాస్సు. దీర్ఘాయుష్మాన్ భవ వంశాభివృద్ధిరస్తు శతమానం భవతి శతాయు పురుషేంద్రియ ఆయుషేంద్రియ ప్రతిష్టతే. ఎక్కువ స్పీచ్ ఇవ్వడం రాదు, కానీ గత చరిత్ర కొంచెం మీకు చెప్పాలనుకుంటున్నా. ఈ మందిరం అనేది గత 40 సంవత్సరాల క్రితం స్వర్గీయ ముసుకు రాజేశ్వర రెడ్డి గారు ఆధ్వర్యంలో చిన్నగా టెంపుల్ కట్టడం జరిగింది. అప్పటి నుంచి చిన్న చిన్నగా పూజలు జరిగినాయి. దాని తర్వాత వారి కుమారుడు స్వర్గీయ ఆనందరెడ్డి గారు మెట్లు కట్టించి చాలా వరకు చాలా సేవ చేశారు. దాని తర్వాత స్వర్గీయ యతేశ్వర రెడ్డి గారు వారు కూడా గుడి కొరకని ఒక 50,000 రూపాయలు ఇచ్చారు, కానీ అది దేని కొరకు ఉపయోగపడేవి కానీ ఆయన ఆత్మ అయితే ఇక్కడ పేరు లేకపోతే ఆయన ఆత్మకు శాంతి ఉండదు.
వారికే ఇస్తే మరి వారు ఏం చేస్తారో మాకు తెలియదు ఇదంతా. సో దాని తర్వాత ఇప్పుడు అన్నం వస్తే మేము అన్నం ఇంకా వేరే గుడి గురించి హెల్పాల అడగాలనుకున్నాం. సో మరి ఇప్పుడు ఇక్కడ జరిగిన డెవలప్మెంట్ అంతా ఈ రోడ్లు ఇవన్నీ ఇంతకుముందు మాకు లేకుండా చిన్న తువ్వులు కత్రాలు చూపు చాలా కష్టంగా ఉండే. మా అన్నగారు ఎల్లారెడ్డి జడ్ పెట్టేసి ఉండి రెండు మూడు సార్లు మండల పేరు అంటూ ఉండి అదే ఉన్నప్పుడు చాలా డెవలప్మెంట్ జరిగింది. సో ఇవన్నీ మీరు కార్లు ఇక్కడికి రావడానికి కారణం ఇప్పుడు వారి సేవ కూడా చాలా ఉన్నది. ఇప్పుడు మాకు కావాల్సింది ఏంటంటే మా గుడికి మా శాస్త్రి గారు చెప్తారు మనకు ఒక 6 లక్షలు ఫండ్ అయితే ఒక 18 లక్షలు గవర్నమెంట్ నుంచి ఎండోమెంట్ నుంచి వస్తుంది. సో ఎమ్మెల్యే అన్న వస్తే మరి అన్నను అడిగి ఎవరివారైనా అరేంజ్ చేస్తారేమని అనుకున్నాం. మరి అన్న రాలేదు, మీరు పర్సనల్గా చెప్పండి మరి మేము అడిగిన చెప్పి చేరిన దావాసంత గారికి సురేష్ గారికి మరియు ఎమ్మెల్యే సతీమణి రాధిక మేడం సంజయ్ కుమార్ గారికి ఆర్థిక శుభాకాంక్షలు. ఇక్కడ ఈ నవగ్రహ విగ్రహ ప్రతిష్ట కార్యక్రమానికి ముఖ్యంగా పిలువంగానే వచ్చినందుకు అందరికీ శుభాభినందనలు. ఈ కార్యక్రమం ఇంత విజయవంతంగా జరగడానికి కారణం మా ఎమ్మెల్యే గారి ఆశీస్సులతో మరియు మా జెడ్పీ చైర్మన్ మేడం గారి ఆశీస్సులతో జరుగుతుంది. కావున మన ఈ సమావేశానికి ఇచ్చేసిన మన రూరల్ ఎంపీపీ గాదల గంగారామన్న కూడా శుభాకాంక్షలు. అప్సిపూర్ గ్రామంలో నాగలింగేశ్వర స్వామి విగ్రహ ప్రతిష్టోత్సవానికి ఆహ్వానించిన గ్రామ సర్పంచ్ రాజేశ్వరరెడ్డి గారికి, అదేవిధంగా ముఖ్య అతిథిగా వచ్చేసిన జెడ్పీ చైర్పర్సన్ వసంత సురేష్ గారికి, ప్రియతమ నాయకులు సంజయ్ కుమార్ రాధిక గారికి హృదయపూర్వక ధన్యవాదాలు. ఈ గ్రామ వార్డ్ మెంబర్లకు, ఉప సర్పంచ్కి, ఎంపీటీసీకి, గ్రామస్తులందరికీ, మహిళలకు హృదయపూర్వక శుభాకాంక్షలు, ధన్యవాదాలు. ఈ కార్యక్రమాన్ని మమ్మల్ని ఆహ్వానించినందుకు హృదయపూర్వక మరొకసారి హృదయపూర్వక ధన్యవాదాలు, శుభాకాంక్షలు. ఈనాటి అప్సిపూర్ గ్రామంలో నాగమణి లింగేశ్వర విగ్రహ ప్రతిష్టాపనకు మమ్మల్ని ఆహ్వానించిన ఇక్కడ కార్యక్రమాలన్నీ విజయవంతంగా చేసుకుంటున్న స్థానిక సర్పంచ్ రాజేశ్వర రెడ్డి గారికి, సర్పంచ్ గారికి, స్థానిక ఎంపీపీ గారికి, అదేవిధంగా ఇక్కడికి చేసిన పెద్దలు నారాయణ రెడ్డి గారికి, ఇక్కడ ఉన్న అప్సిపూర్ గ్రామ పెద్దలందరికీ, ఇక్కడికి ఇచ్చేసిన అప్సిపూర్ మరియు ఇతర గ్రామాల నుండి ఇచ్చేసిన భక్తులందరికీ, అదేవిధంగా ఆలయ అర్చక సిబ్బందికి, ప్రతి ఒక్కరికి కూడా నమస్కారాలు తెలియజేస్తూ ఈరోజు అప్సిపూర్ గ్రామంలో ఈ యొక్క ప్రతిష్టాపనకు, ముఖ్యంగా ఈరోజు ప్రతిష్టాపన చేసి కార్తీక మాసం లాస్ట్ కార్తీక శుక్రవారం సందర్భంగా చాలా శుభదినం. ఈనాడు ఈ ప్రతిష్టాపన చేసిన తర్వాత కూడా ఈ యొక్క స్వామివారి ఆశీస్సులు కూడా అప్సిపూర్ గ్రామానికి, చుట్టుపక్కల గ్రామాలకు కూడా, అందరికీ కూడా దేవుడు దేవాలయం అందరూ ఆయుర ఆరోగ్యాలతో, అష్టైశ్వర్యాలతో చల్లగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అదేవిధంగా ఇక్కడ విగ్రహ ప్రతిష్టాపన అనగా ముఖ్యంగా ఈ యొక్క ఆలయానికి రావాలనే ఉద్దేశంతో మన పేద నాయకులు ఎమ్మెల్యే గారి శ్రీమనైన రాధిక గారు రావడం జరిగింది. వారికి కూడా దేవుడు నుండి నుండే నిండు 100 ఏళ్ళు కూడా చల్లగా చూడాలని, ఇంకా మరెన్నో విజయాలు కలిగించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇక్కడికి మమ్మల్ని ఆహ్వానించినందుకు గ్రామ సర్పంచ్ గారికి, పెద్ద నారాయణ రెడ్డి గారికి, ఈ యొక్క గ్రామ ప్రజలందరికీ కూడా కృతజ్ఞతను తెలియజేస్తున్నాను.